సరైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికి తెలవడం లేదు. మా ఛానల్ ముఖ్య ఉద్దేశం మంచి వ్యాపార మార్గాలను అందరికీ తెలియజేయడం. అలాగే వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి మన నైపుణ్యత, మన వ్యాపార విధానం పైన ఆధారపడి ఉంటాయి. ఈ వీడియోలో చూపించే ఆదాయం కేవలం ఆ బిజినెస్ లోని లాభాలపైన మీకు ఒక అంచనా రావడానికి మాత్రమే. మా ముఖ్య ఉద్దేశం ఒక కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి తెలుగు బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇవాళ మనం రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ అంటే ఇన్స్టంట్ గా మనకి కావాల్సింది వండుకొని నిమిషాల్లో వంటలను రెడీ చేసుకునే వాటిని రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ అంటారు. ఉదాహరణకు మ్యాగీ, రస్నా పౌడర్ లాగా. ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో వంటల కోసం గంటల తరబడి టైం కేటాయించేంత ఫ్రీగా ఎవరూ లేరు. ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ కలిసి జాబ్ చేస్తే తప్ప గడవని ఈ బిజీ యుగంలో వంటల కోసం సమయం కేటాయించలేక అందరూ ఈ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ వైపు బాగా మొగ్గు చూపుతున్నారు. అందుకని వీటి డిమాండ్ కూడా బాగానే పెరిగింది. డిమాండ్ కి తగ్గట్టు మార్కెట్ లోకి వివిధ రకాల రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ కూడా వచ్చేసాయి. అలాగే ఈ సమయంలో వీటి వ్యాపారం ఎంతో లాభదాయకం అయిన వ్యాపారంగా కూడా ఉంది. ఇక ఈ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, మార్కెట్ లో మనకు తెలియని చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ పూరి, రెడీ టు ఈట్ చపాతి, గుజరాతీ దాల్, కోల్డ్ ఫింగర్స్ రెడీ టు ఫ్రై, చికెన్ నగ్గట్స్, ఇండియన్ ఫుడ్ గ్రేవీస్, కోర్మా గ్రేవీ, మీట్ కర్రీ గ్రేవీ, బిర్యానీ గ్రేవీ, జింజర్ కర్రీ, బేబీ కార్న్ మంచూరియన్, ఇలా ఇంకా చాలా రకాల రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక వీటితో బిజినెస్ విషయానికి వస్తే, మనకు మార్కెట్ లో ఈ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ని చాలా రకాల ఇండస్ట్రీ వాళ్ళు కేజీల చొప్పున సేల్ చేస్తారు. వాటిల్లో నుండి మంచి ప్రొడక్ట్స్ సేల్ చేసే ఇండస్ట్రీని వెతికి వాళ్ల దగ్గర నుంచి కేజీల చొప్పున కొని వాటిని మన బ్రాండింగ్ తో 20 గ్రాములు 50 గ్రాములుగా ప్యాక్ చేసుకుని సేల్ చేసుకుంటూ బిజినెస్ చేసుకోవాలి. ఈ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ తో వంటలు వండే విధానం ప్రొడక్ట్ ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్నింటిని ఉడకబెట్టి తయారు చేసుకోవాలి, ఇంకొన్నింటిని వేడి నీళ్లలో వేసి తయారు చేసుకోవాలి. అలా ఒక్కో రెడీ టు ఈట్ మిక్స్ ని బట్టి తయారీ విధానం మారుతుంది. ఒక్కో ప్రొడక్ట్ ఒక్కో విధంగా నిమిషాల్లో మంచి మంచి వంటలను మనకు అందిస్తుంది. అలాగే ఈ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ని ప్యాక్ చేసుకోవడానికి మనకు ఒక ప్యాకింగ్ మిషన్ అవసరం ఉంటుంది. ఇంతకు ముందు నేను ప్యాకేజ్ మిషన్ పైన ప్యాకింగ్ చేసి సేల్ చేయండి, రోజుకు 40,000 రూపాయలు సంపాదించండి అనే వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే ఎలా ప్యాకేజ్ చేసుకోవాలి అనే దానిపైన పూర్తి అవగాహన వస్తుంది. ఆ వీడియో లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. వెళ్లి ఆ వీడియో చూసి ప్యాకేజ్ ఎలా చేయాలి అనేది వివరంగా తెలుసుకోండి. అంతా బాగానే ఉన్నాయి, కానీ మరి ఈ రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మనకి ఇండియా మార్ట్ లో వీటిని సప్లై చేసే చాలా మంది అందుబాటులో ఉన్నారు. ఒకసారి వెతికితే దొరుకుతారు. అలాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని లింక్స్ లను వీడియో కింద ఉన్న వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ చూసి పక్కనే ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి డైరెక్ట్ గా వాళ్లతో అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుసుకోండి. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, ఎవరైనా సప్లయర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ కొనే ముందు తప్పకుండా శాంపిల్ పంపమనండి. ఒకసారి ఆ శాంపిల్ ని మీరు వాడి మీకు నచ్చితేనే వాళ్ళ దగ్గర ఆ ప్రొడక్ట్ తీసుకోండి. ఏ బిజినెస్ అయినా మనకి అనుభవం వచ్చే వరకు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా చాలా చాకచక్యంగా ఓపికగా తొందర పడకుండా ముందుకు వెళ్ళాలి. ఇక ఈ బిజినెస్ లోనే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, మనకు ముఖ్యంగా బల్క్ లో రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ కొనాల్సి ఉంటుంది. అలాగే ఒక ప్యాకింగ్ మిషన్ కూడా అవసరం ఉంటుంది. ప్యాకింగ్ మిషన్ ధర 120,000 లోపలే ఉంటుంది. అలాగే మనకు నచ్చిన రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఇంకో 100,000 రూపాయల విలువ కలిపి తీసుకుని 250,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మనం ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. అలాగే రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనం సేల్ చేయాలి అనుకున్న ప్రొడక్ట్ పైన ఆధారపడి ఉంటుంది.
అన్ని ప్రొడక్ట్ కాస్ట్ వీడియోలో చెప్పలేను. కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ప్రతి ప్రొడక్ట్ కి సంబంధించిన దాని ధర మరియు ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఇక ప్రొడక్షన్ కెపాసిటీ విషయానికి వస్తే, ప్యాకింగ్ మిషన్ ద్వారా మనం ప్రతి గంటకు 500 ప్యాకెట్స్ ను తయారు చేయవచ్చు. అంటే ఒక్కరోజు 8 గంటలు పనిచేసినా మన రోజు ప్రొడక్షన్ 4000 ప్యాకెట్లు. ఒక రోజులో మనం తయారు చేసిన 4000 ప్యాకెట్స్ లో ఒక ప్యాకెట్ పైన 2 రూపాయల లాభం ఆశించినా మనకు ఒక రోజులో వచ్చే ఆదాయం 8000 రూపాయలు. ఈ విధంగా ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న రెడీ టు ఎయిట్ ప్రొడక్ట్స్ ప్యాక్ చేసి సేల్ చేసుకుంటూ ఒక్క రోజులో 8000 రూపాయలు మరియు అంతకన్నా ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి బిజినెస్ ఐడియా. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వివరణ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సలహాలను మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మా అప్డేట్స్ వెంటనే పొందడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.